ప్రాచీన కాలంలో యోగుల దగ్గర నుంచి నేటి ఇంటర్స్టెల్లార్ చిత్రాల దాకా ఎన్నో కథలు నిజమేనేమో అనిపించే ఉదాహరణలు ఉన్నాయి ట్రైమ్ ట్రావెల్ గురించి ఇది నిజంగా సాధ్యమేనా సాధ్యమైతే ఆ సామర్థ్యాన్ని సంపాదించటానికి నేనేం చేయాలి చూడండి ఇలాంటి విషయాలు పూర్తిగా అపార్థం చేసుకోబడ్డాయి ఎందుకంటే దురదృష్టవశాత్తు సైన్సు మార్మికత మనం హాలీవుడ్ చిత్రాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం మన సంస్కృతిలో మనకి త్రికాలజ్ఞానులు అనేవారుండేవారు మీ జీవితంలో అనుభవరీత్యా మూడు పార్శ్వాలున్నాయి మొదటిది గతం ఇది మీలో ఉన్న ఒక జ్ఞాపకాల పుట్ట రెండోది వర్తమానం ఇప్పుడు మనం జీవిస్తున్న అనుభవం ఇది మూడవది భవిష్యత్తు ఇది మనలో ఉన్న ఊహాశక్తి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో జరిగేది గత జ్ఞాపకాలు ఇప్పటి అనుభవం ఇంకా రేపటి ఊహల మధ్య చాలామంది మనుషులతో సమస్య ఏమిటంటే వాళ్లకి ఈ మూడిటి మధ్య తేడా తెలీదు అందుకే పదేళ్ల క్రితం విషయాల వల్ల కూడా ఇప్పుడు అవ్వగలరు అవునా రేపో ఎల్లుండో జరగబోయే విషయాల గురించి మీరు ఆల్రెడీ క్రితమో పది రోజుల క్రితమో జరిగింది ఇప్పుడుందా ఇప్పుడుందా చెప్పండి ఎల్లుండి జరగబోయేది ఇప్పుడుందా చెప్పండి లేదు లేని దాని గురించి మీరు సఫర్ అవుతూ ఉంటే మిమ్మల్ని మెచ్చుకోవాలా లేక మీకు పిచ్చనాలా నేను నేను క్వశ్చన్ అడుగుతున్నాను చప్పట్లు కొట్టకండి అవమానం ఇది లేని విషయాన్ని మీరు సఫర్ అవుతుంటే అది పిచ్చా కదా అది పిచ్చా పిచ్చే మీలో ఎంతమందికి మిమ్మల్ని కూడా కలుపుకొని ఎంతమంది ఇలా లేని విషయాల గురించి సఫర్ అవుతున్నారు సుమారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అవునా ఎప్పుడు ఇంతే అంటే ఈ ఇడియట్స్ అందరూ టైం ట్రావెల్ చేస్తున్నారన్నమాట శాస్త్రంలో మోడర్న్ ఫిజిక్స్ ఎప్పుడూ ఈ రెండిటి గురించో మాట్లాడుతుంది టైం అండ్ స్పేస్ లేదా స్పేస్ అండ్ టైం అని అంటారు వాళ్ళు యోగాలో దీన్ని దీన్ని కాలం అంటాం ఈ కాలం అనే పదానికి తెలుగు అర్థం కూడా టైం అనే కాని కాలం అంటే శూన్యం కూడా కాలం అంటే చీకటి కూడా చీకటి అంటే ఏమీ లేదని వెలుగులేదు ఏమీ లేదు ఎంటీ స్పేస్ అది కాలం అంటే సమయం అంటే మనం టైంకి స్పేస్కి ఒకటే పదం వాడుతున్నాం మనం చెప్పే తేడా అలా కాలం మహాకాలం అని జీవితంలో ఉన్న ఫిజికల్ డైమెన్షన్స్లో వాటి రెవల్యూషన్స్ వల్ల కలిగేది ఒక టైం నేను రెవల్యూషన్స్ ఆఫ్ ఫిజికల్ డైమెన్షన్స్ అంటే ఫిజికల్గా జరుగుతున్న ప్రతిదీ ఒక సర్క్యులర్ మూమెంట్లో ఉంటుంది అది ఒక ఆటం కావచ్చు లేదా పూర్తి విశ్వం కావచ్చు అంత సర్కులర్ మూమెంట్లోనే ఉంటుంది ప్లానెట్స్ యూనివర్స్ ఇవన్నీ నిజానికి భౌతికంగా ఉండేవన్నీ సర్కులర్ మూమెంట్లోనే ఉంటాయి ఇదే కాలం అంటే ఫిజికల్గా ఉన్నవి తిరగడం వల్ల కలిగే సమయం ఇది ఈ భూమి ఒకసారి పరిభ్రమిస్తే ఒక రోజు అంటాం చంద్రుడు ఒకసారి పరిభ్రమిస్తే దాన్ని ఒక నెల అంటాం ఈ భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగితే దాన్ని సంవత్సరం అంటాం మీకు టైం అంటే తెలిసింది ఇలాగే అంటే మీకు టైం గురించి ఈ సైకిల్స్ వల్లే తెలిసింది ఈ ఫిజికల్ నేచర్ కవతల ఇంకొక టైం ఉంది ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్స్ చేసే సర్కులర్ మూమెంట్ వల్ల కలిగేది కాదు దీన్ని మహాకాలం అంటాం మహాకాలంలో స్పేస్ కూడా ఉంటుంది జనరల్గా మోడ్రన్ ఫిజిక్స్లో ఫిజిక్స్ లో ఎలా అర్థం చేసుకుంటారంటే స్పేస్ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఉంది కాబట్టి టైం ఉంది అంటారు మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి వెళ్లాలంటే మీకు టైం కావాలి కానీ యోగశాస్త్రంలో మా అనుభవాలతో మేము దాన్ని ఇలా చూస్తాం టైం అనేది ఉంది కాబట్టి స్పేస్ ఉండే అవకాశం ఉంది ఆదియోగి ఒక పదిహేను వేల ఏళ్ల క్రితం ఈ విషయం చెప్పారు ఆయన తొలి శిష్యులైన సప్త ఆయన్ని ఈ విశ్వం యొక్క లక్షణం ఏమిటి అది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఇది ఎంత పెద్దది అని అడిగినప్పుడు ఆయన నవ్వి మీ విశ్వాన్ని నేను ఒక ఆవగింజలో అమర్చగలను అన్నారు భలే ఎఫిషియెంట్ ప్యాకేజ్ గదా ఆయన ఈ పూర్తి విశ్వాన్ని నేను ఒక ఆవగింజలో అమర్చగలను ఎందుకంటే అది టైం వల్ల కలిగేదే ఈ స్పేస్ డిస్టెన్స్ అనేవి టైం ఉన్నందువల్ల కలిగినవి అందుకే కొంతమందిని మనం త్రికాల జ్ఞానులు అంటాం ఇంకొందరిని అకాల జ్ఞానులు అంటాం వీళ్ళు టైంలెస్ లేదా వీళ్లకు సమయం అనేది లేదు సమయ నిమిత్తం లేని వాళ్ళు టైంలెస్ అంటే ఏమిటి మీరిక్కడ కూర్చున్నారు నేను మిమ్మల్ని ఇక్కడ ఇంకో ఆరు గంటలు కూర్చోపెట్టాననుకోండి నో అంత కూడా అక్కర్లేదు కనీసం వాటర్ ఇవ్వండి సరే నీళ్లు తాగండి అంటే మళ్ళీ సద్గురు సరే వెళ్ళి రండి అంటే ఇంకో రెండు గంటలు కాగానే సద్గురు సరే అది ఇస్తాం ఆ తర్వాత మీరిక పర్మిషన్ అడగరు మీ శరీరం టైం సైకిల్స్ లో నడుస్తున్నదే కదా అసలు వాచ్ చూసుకోనక్కర్లేదు మీరు మీ బ్లాడర్ ని అబ్జర్వ్ చేస్తే చాలు ఎంత టైం గడిచిందో తెలుస్తుంది అవునా కాదా అది పా టైం పాటిస్తుంది మీకు టైం గురించి అనుభవం కేవలం మీ ఫిజికల్ ఐడెంటిటీ వల్ల వస్తుంది మీరిక్కడ మీ శరీరం గురించి ఏ ఝ్యాసా లేకుండా కూర్చోగలిగినప్పుడు మీకు టైం తెలీదు మీరు వినుంటారు రోజుల కొద్దీ కూర్చున్నవాళ్ళని నేను నాకి జరిగింది అప్పుడు నేను మీకంటే కొంచెం పెద్దవాణ్ణి ఇరవై ఐదేళ్లు నేను ఒక చోట కూర్చున్నాను సడన్ గా టైం గమనించలేదు నేను ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలో అయ్యుంటుందనుకున్నా ఓ నాలుగున్నర గంటలు దాటిపోయింది కానీ నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాను కొన్నాళ్లకి ఇది తరచుగా జరగటం మొదలైంది నేను ఒకచోట కూర్చుని మూడు నిమిషాలయ్యింది అనుకుంటాను చూస్తే గంటలు ఏడెనిమిది గంటలు గడిచిపోయేవి ఒకసారి ఇలాగే కూర్చుని ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాల అయిందనుకున్నా నేను మైసూరు దగ్గర ఒక చిన్న ఊళ్ళో కూర్చున్నాను నేను కళ్ళు తెరిచాక చూస్తే నా చుట్టూ గుంపులుగా జనం మన దేశం తెలుసుగా నా మెళ్లో దండలు నా కాళ్ళు రుద్దుతున్నారు నేననుకున్నాను మీరంతా ఎక్కడి నుంచొచ్చారు అని అప్పుడు వాళ్ళు మీరిక్కడ థర్టీన్ డేస్ నుంచి కూర్చున్నారు అని నేను ఓ అరగంట అయింది అనుకున్నాను నేను నా ముడిచిన కాళ్లు తెరిచినప్పుడే తెలిసింది నా మోకాళ్ళు బిగుసుకుపోయాయి చాలా కష్టమైంది మళ్లీ మామూలుగా అవటానికి కాని నా అనుభవంలో అది అరగంటలాగే అనిపించింది కానీ నేనిది చెప్తే మీకు గ్రాస్ప్ చేయటం కష్టం కావచ్చు కానీ మీరు గమనించారా మీరు ఆనందంగా ఉన్న రోజున ఇరవై నాలుగు గంటలు ఉఫ్ఫున పది నిమిషాల్లా వెళ్ళిపోతాయి అంతేగా ఇంకో రోజు మీరు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అవునా కాదు టైం అనేది ఒక రిలేటివ్ ఎక్స్పీరియన్స్ కొందరు అంటారు ఒక నిమిషం అంటే ఎంత అనేది మీరు బాత్రూమ్ డోర్కి ఏ పక్క ఉన్నారు అనేది చెప్తుంది అని మీరు వెళ్ళి తలుపు కొట్టగానే వాళ్ళు హేయ్ వన్ మినిట్ ఆగు అంటారు మీరు వన్ మినిట్